మెదక్ జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ గుప్తా ఈ మేరకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామన్నపేట మండలం ప్రతాపూర్ గ్రామాలలో ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ సుభాష్ నాయక్ బోయిని స్వామి ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు మహిళలు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమ్మేళనంలో భాగంగా మన ప్రతాపూర్ గ్రామ పంచాయతీ మరియు కిషన్ తండ గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాజశేఖర్ గారికి మా గ్రామం తరఫున పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ రాజశేఖర్ గారు ఇక్కడ కూర్చుండి రెండు గ్రామ పంచాయతీల సమక్షంలో కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు పెద్ద మనుషులు అందరి సమక్షంలో కూర్చుండి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఆయనకు గ్రామ పంచాయతీ వేదిక వివరించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్యే పద్మక్క గారి ఆదేశానుసారం రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి మా రెండు గ్రామ పంచాయతీ తరఫున భారీ ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొని ఖచ్చితంగా విజయం సాధించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ ఇస్తున్నా. జై కేసీఆర్, జై పద్మక్క. ముఖ్యమంత్రి గారు మరియు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అలాగే మన మీద కాన్స్టెంట్లీ ఎమ్మెల్యే దేవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పరతాపూర్ కిషన్ తాండా రెండు గ్రామ పంచాయతీల యొక్క మన బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో కూర్చొని మాట్లాడుకొని రేపు 20 తారీఖున జరిగేటటువంటి ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్త తరలి వెళ్దామని అనుకొని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా మా సమస్యలు ఏదైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆత్మీయ సమ్మేళనలో భాగంగా ఏ సమస్యలున్నా మాట్లాడుకొని పార్టీని బలోపేతం చేసి రేపు ముందులో ఫ్యూచర్లో భాగంగా మళ్ళీ మా పద్మా దేవేంద్ర గారి నేను ఎమ్మెల్యే చూడాలనుకొని అందరం సమావేశం ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ఇదే ఒక ఊపు మీద ఉండి ఖచ్చితంగా మన మళ్ళీ మన పద్మా దేవేంద్ర రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేస్తామని అందరము తీర్మానించడం జరిగింది.